పిలుపు మారింది. సరే, బాడీ లాంగ్వేజ్ మారింది, అయినా మనసు మారలేదు. ఏం మారలేదు కదా. అయితే క్రిస్మస్కి దగ్గరగా వచ్చి ఇంకో 5 రోజుల్లో క్రీస్తు జననం. యహోవా, అల్లా, విష్ణు ఇద్దరు ఒకటే. అలాంటప్పుడు మనుషులు వాళ్ళ యొక్క రాజ్య పాలనకి, అడ్మినిస్ట్రేషన్కి ఈజీగా ఉండడానికి కులాలు మతాలు అంటూ ఏవో సృష్టించారు. మీ అందరికీ ఈ విషయం తెలుసు. ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ దిస్, కి సత్యయుగంలో కులము మతము అంటూ ఏం లేదు, అందరూ ఒకటే. బట్ త్రేతాయుగం వచ్చేసరికి కృతయుగంలోనే, బిఫోర్ కృతయుగం సత్యయుగం, అప్పుడు కులము మతము అంటూ ఏం లేదు. ఆఫ్టర్ సత్యయుగం యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీస్ కోసం, రాజ్యం చేయడానికి వెసులుబాటు కోసం, వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని బట్టి, వాళ్ళ వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ వాళ్ళ అట్మాస్ఫియర్ క్లైమేట్ని బట్టి కుల మతాలు అంటూ సృష్టించారు. సరే, అల్లాయే దిగి వచ్చి హాయ్ మియా ఏమి కావాలి అని అడుగుతుంది. దుబాయ్ కాల్. మిద్దెలు కావాలి, మేడలు కావాలి, పదవిలు కావాలి, ఒక్క నేస్తం చాలు. దుబాయ్ కింగ్, దుబాయ్ కింగ్ కూడా కావాలి. అండ్ సరే, ఈ నేపథ్యంలో నిన్నంతా ఒక వివాదంలో మేము బిజీగా ఉన్నాం. నారాయణ నారాయణ అనే మంత్రం భగవద్గీతలో 8వ అధ్యాయంలో 5వ శ్లోకం అనుకుంటాను. ఆ శ్లోకం ఇలా చెప్తుంది, నారాయణ నారాయణ అనే మంత్రం ఒక మనిషికి ఎల్లప్పుడూ మనసులో క్యాసెట్ తిరుగుతూ ఉండాలి, క్యాసెట్ రివైండ్ అవుతూ ఉండాలి, యాక్షన్ రీప్లే జరుగుతూ ఉండాలి. ఆ యొక్క